ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లి పోలీసులకు చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ పరిధిలో పిన్నెల్లిని అరెస్టు చేయలేదని అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకుని పారిపోయారని అంటున్నారు. పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేసి చేస్తోంది. ఆయన్ని అరెస్టు చేశారా లేదా అనే విషయంపై తెలంగాణ ఏపీ పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లి పోలీసులకు చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ పరిధిలో పిన్నెల్లిని అరెస్టు చేయలేదని అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకుని పారిపోయారని అంటున్నారు. పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేసి చేస్తోంది. ఆయన్ని అరెస్టు చేశారా లేదా అనే విషయంపై తెలంగాణ ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఎవరైతే ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జికి పంపించాడో ఆ రోజు నుంచి కూడా మాచర్లలో మళ్ళీ వెనకటి ఫ్యాక్షన్ ఏదైతే రెచ్చగొట్టి ఫ్యాక్షన్ మట్లకు దారితీసే పరిస్థితి ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇద్దరు కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో ఏదైనా సరే దెబ్బతీయాలని ఒక ఆలోచనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక 10 రోజుల ముందు ఎస్పీని అక్కడి నుంచి కూడా తీసేసి వాళ్ళకు కావాల్సిన అనుకూలంగా ముందే మాట్లాడుకొని బిందు మాధవ్ అనే ఎస్పీని తీసుకొచ్చి రావటం జరిగింది. బిందు మాధవ్ ఎస్పీ ఛార్జ్ తీసుకున్న 2వ రోజే నా భార్య మీద ఎన్నికల ప్రచారం పోతే మహిళలను చూడకుండా కూడా దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఏదో చేయబోతా ఉన్నారు గొడవలు చేయటం ప్రీప్లాన్డ్ చేస్తున్నారని నేను హైకోర్టుకు వెళ్ళి మొన్న ఏదైతే నా నియోజకవర్గంలో గొడవలు జరిగిన 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 గ్రామాలు ఇంకొక 2 గ్రామాలు 6 గ్రామాలు కలిపి కూడా హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకురావటం జరిగింది. ఆ గ్రామాల్లో ఏదైతే చింతపల్లి ఒప్పిచెర్ల తుమ్మురుకోటు పాలబాయి గేటుకు సంబంధించి 4 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిగతాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మా పార్టీ తరఫున ఉన్నారు. వాళ్ళు ఓటు వేసుకోవడానికి ఎలాంటి గొడవలు లేకుండా ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, బందోబస్తు ఇవ్వండి అని నేను హైకోర్టుకు వెళ్ళి ముందస్తు అనుమానంతో హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ఎస్పీ కానీ అప్పుడున్న కలెక్టర్ ఇద్దరు కూడా ఆ ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చేయకుండా ఆ గ్రామాల్లో ఏదైతే 4 పోలింగ్ స్టేషన్స్ ఉండే ఒక కాంపౌండ్లో ఒక కానిస్టేబుల్ని హోంగార్డ్ని పెట్టి ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో గొడవలు చేసి మా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే వాళ్ళ లాగి మూకుమ్మడిగా దాడి కొట్టి ఈ వన్ సైడ్గా ఎలక్షన్ చేసుకున్న పరిస్థితి. గొడవలు చేసింది వాళ్ళు, గొడవలు ప్రేరేపించింది వీళ్ళిద్దరు బ్రహ్మారెడ్డిళ్ళు, అసలు గొడవలు చేయటానికి ముందస్తు ప్రణాళిక రచించింది వీళ్ళిద్దరు. ఏదో చేయబోతా ఉన్నారు గొడవలు చేయటం ప్రీప్లాన్డ్ చేస్తున్నారని నేను హైకోర్టుకు వెళ్ళి